కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం బయో E3 విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 11-12 తరగతి విద్యార్థుల ఇంటర్న్షిప్కు ఆమోదం డాక్టర్ మర్డర్ కేసులో సిబిఐ దూకుడు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా ఆరుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిబంధనల ప్రకారమే కూల్చివేతలు సాగుతున్నాయి చెరువుల ఆక్రమణలకు గురికాకుండా ఏర్పాటు చేసిందే హైడ్రా నోటీసులు ఇచ్చాకే చర్యలు తీసుకుంటున్నాం వాస్తవ వివరాలు ప్రజల ముందు పెడుతున్నామన్న భట్టి ఎఫ్టీఎల్ పరిధిలో నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు గండిపేటలో మామిడి సపోటా తోటలున్నాయి నాకు ఎక్కడ ఫామ్ హౌజ్లు ఉన్నాయో కేటీఆర్ చూపించాలన్న మధుయాష్కి హైడ్రా పేరుతో హైదరాబాద్లో హైడ్రామా నడుస్తోంది అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోంది కూడా సర్కారే కట్టడాలపై సమగ్ర చర్చ జరగాలి ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనకాపల్లి పరిశ్రమల భద్రతపై హోంమంత్రి అనిత సమావేశం పాల్గొన్న పరిశ్రమల యాజమాన్యాలు ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశం అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు మొదలవుతాయి 60,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా 4 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్న మంత్రి నారాయణ పుట్టపర్తిలో తాగునీటి పథకం కార్మికులు ఆందోళన పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ వాటర్ ట్యాంక్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సిబ్బంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గురుకుల స్కూల్లో తనిఖీలు టీచర్ల డుమాపై సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం సౌకర్యాలు విద్యా నాణ్యత భోజనం వసతులపై ఆరా బాపట్ల జిల్లా వేటపాలెంలో దొంగల బీభత్సం ఒంగోలు రిమ్స్లో పనిచేస్తున్న నర్స్ ఇంట్లో చోరీ బంగారం క్యాష్ ఎత్తుకెళ్లిన దుండగులు అనమయ్య జిల్లా సిద్ధవటం మండల కేంద్రంలో పులి సంచారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన లోకల్స్ హర్యానాలో బీజేపీ ఓటమిని అంగీకరించింది ఎన్నికలను వాయిదా కోరుతూ ఈసీని కలిసింది ప్రజలు కూడా తిరస్కరించారన్న మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ మధ్యప్రదేశ్ కూల్చివేతలపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక నిరసనల్లో పాల్గొంటే ఇళ్లను కూల్చివేస్తారా బుల్డోజర్లతో న్యాయం ఆమోదయోగ్యం కాదన్న ప్రియాంక జమ్మూకాశ్మీర్ సోపోర్లో భారీ ఎన్కౌంటర్ ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య ఫైరింగ్ కాల్పుల్లో టెర్రరిస్ట్ హతం మరికొందరి కోసం సెర్చింగ్ తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు పొంగిపొర్లుతున్న పళనిలోని వరతన్నాధి డ్యాం పర్యాటకులను ఆకట్టుకుంటున్న జలపాతం కోల్కతాలో భారీ వర్షం ముంపుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిన ప్రధాన రోడ్లు